వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరికోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎవరికి ఎక్కువగా విలువ ఇవ్వకు, నీ గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, వాళ్లకు నువ్వు శత్రువు అయిపోతావు. ఎప్పుడైతే ఎవరి నుండి ఏది ఆశించవో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి, అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్నే తలుచుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. చెస్ ఆటలో ఛాన్స్ లేకపోతేనే ఓడిపోయినట్టు, కానీ జీవితం అనే ఆటలో మాత్రం ఇంకో ఛాన్స్ కోసం నువ్వు ప్రయత్నం చేయకుంటేనే ఓడిపోతావు. చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు, కానీ ఆ అదృష్టం అంటే కడుపారా తినగలగడం, కంటి నిండా నిద్రపోగలగడం, కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడం, కష్టసుఖాలు పంచుకునేందుకు నీకంటూ వ్యక్తులను కలిగి ఉండడం, నీ ఉద్యోగం, నీ హోదాని, నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి వస్తుంది. అవసరానికి ఒక మనిషి, అవసరానికి ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడివి అయిపోతావు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను ఎప్పుడూ సరిచేసుకోలేడు. జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు, దుఃఖానికి కుంగిపోకు, కన్నీళ్లకు కరిగిపోకు, భయానికి బెదిరిపోకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు. అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలుస్తావు. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాము కాబట్టి ఎవరినీ అతిగా నమ్మకు. కష్టాలు ఉన్నాయని ఎవరి సానుభూతి కొరకు తాపత్రయపడకు. ఈ సమాజం కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తుందో లేదో కానీ చులకనగా చూడటం మాత్రం మొదలు పెడుతుంది. తప్పు ఇతరులదైతే జడ్జిలా తీర్పిస్తారు, అదే తప్పు వాళ్ళదైతే లాయర్లా వాదిస్తారు. ఎవరో చేసినట్టు, ఎక్కడో చూసినట్టు అనిపించేది కథ. ఎప్పుడూ చూడనట్టు, ఎక్కడా జరిగనట్టు అనిపించేదే జీవితం. ఈ ప్రపంచం నిన్ను భయపెడుతుంది, విసిగిస్తుంది, ఏడిపిస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త రూపంతో కనిపిస్తుంది. కానీ నువ్వు ఏ రోజైతే గెలుస్తావో అప్పుడు ఇదే ప్రపంచం నీ పేరును జపిస్తుంది, నీ వెనకే పరిగెడుతుంది. ఆలోచిస్తూ కూర్చుంటే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఎప్పుడు ఓటమికే దారితీస్తుంది. జీవితంలో నీవు పడ్డ ప్రతి బాధ నీకో గుణపాఠం. ఈ గుణపాఠమే నీ జీవితానికి ఒక బంగారు బాట వేస్తుంది. మనిషికి కష్టం లేకుండా అన్నీ దొరికితే జీవితం అన్న మాటకే అర్థం ఉండదు. జీవితం అంటే ప్రశ్నా జవాబుల ఆట కాదు. జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు. జీవితం అంటే జీవించాల్సిన జీవిత రహస్యం. అవతలి వాళ్ళ అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, కానీ మనం గెలిచే వరకు మన కథను ఎవరూ గుర్తించరు. ఆరాటం ముందు పోరాటం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్రం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. మీరేమంటారు ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.